నిన్ను నీ మొహం పచ్చడి చేయాలనుంది. నేనేం చేశాను? మాయ బానే ఉంది, మీరు బానే ఉన్నారు, బాబు బానే ఉన్నారు, మీ నాన్న బానే ఉన్నారు. అసలు మాయ ఎక్కడో చచ్చింది. మధ్యలో నా ఫేస్ పికిల్ చేస్తారంటారేంటి? నువ్వే కదా నో అబ్జెక్షన్ లెటర్ రాసిచ్చింది. మీ అమ్మగారే కదా ఆ లెటర్ రాసి తెచ్చింది. నువ్వెందుకు సంతకం చేశావు? నేను కాకపోతే సంతకం చేయడానికి జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకురావాలా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మా అమ్మ ఇప్పుడు ఏకంగా పెళ్లికి ముహూర్తం పెట్టించింది. ఈ సంగతి మా అమ్మకి తెలిస్తే ఆ మాయకి చావు ముహూర్తం నిర్ణయిస్తుంది. ఆ పెళ్లి జరగదని నువ్వు నాకు మా నాన్నకి మాటిచ్చావు, మర్చిపోయావా? మాటే కదా, ఎన్నైనా ఇస్తాం. అంటే ఇప్పుడు మాట మీద నిలబడవా? మీ అమ్మగారు మాట మీద నిలబడతానంటే నేనెళ్ళేసి ఎదురుగా నిలబడాలా, లేకపోతే ఎదురు తిరిగి నిలబడాలా? అంత కేర్లెస్గా మాట్లాడతావేంటి నువ్వు? పెళ్ళి మీకే కదా, నాకు కాదు కదా, నాకెందుకు బాధ? వసే, టైం కోసం కాసు కూర్చున్నావా? నా నిలువున ముంచేయాలనుకుంటున్నావా? అసలు తప్పంతా మీదే. మన మ్యారేజ్ డే రోజు బొకే తీసుకురాకుండా బిడ్డని తీసుకొచ్చి తప్పు చేశారు. ఆ రోజే ఆ మాయని నాలుగు ఉతికి బెదిరించి పంపించేసుంటే ఈరోజు మీకు పరిస్థితి వచ్చేదే కాదు కదా. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించమంటావా? మరిప్పుడేం చేస్తారండి? మీ అమ్మగారన్నట్టు మీ వల్ల నాకు సుఖం లేదు, నా వల్ల మీకు సంతోషమేం లేదు. ఆ మాయ మంచి వయసులో ఉంది, దాని మెళ్ళో మూడు ముళ్ళు వేసి మూడు రాత్రులు కళ్ళు మూసుకున్నారంటే మీ కాపురం కంటిన్యూ అయిపోతుంది. నాదేముందండి, మళ్ళీ ఏ స్టోర్ రూంలోనో వేస్ట్ రూంలోనో తలదాచుకుంటాను. వసే, నా టెన్షన్ చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు, తీరా టైం వచ్చాక ఇలా చేతులెత్తేస్తావా? మీరే కదా మాయని తీసుకొచ్చినట్టు ఇంకో చాయని తీసుకొస్తావా, మోసుకుని కూర్చోకపోతే చెంప వాయగొడతానన్నారు. అందుకే మధ్యలో నాకెందుకొచ్చిన తంట అని పాటించుకోవడం మానేశాను. నిన్ను నమ్మినందుకు నా చెంపలు నేనే వాయించుకోవాలి? ఇక నేను నమ్ముకుంటే లాభం లేదు. దాంతో నా పెళ్లి దగ్గరుండి జరిపించి శోభనం కూడా జరిపించేలా ఉన్నావు. ఛీ, నమ్మకపోతే మీ ఇష్టం.